ఈ నెల 30వ తేదీన కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం అలాగే తన జన్మదినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు తెలిపారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు జంక్షన్ కేఎన్ఆర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి ఏడాది వలె ఈ ఏడాది పెద్ద ఎత్తున ట్రస్ట్ ఆధ్వర్యంలో వస్త్ర అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. निरंतर सामजा की एदना तन वंत सहाय संकल्प महा व्यक्ति पंदूर नागराज गुजर चारटबल ट्रस्ट एर्पड़े इरव संवस इरव एनदव संवस पड़क पड़ना शुभ सदर्भंग मैं पंडग वातावरण निर्णय अंदर भाग प्रति मदद अनेक सेवा कार्यक्रम कलपटोर मरी धन अशाश्वत दान शाश्वत प्रदू मंदिर डबुलपड़ी दान चेयर संकल्प लेनी नागराज गार चूस नित्य शिवनाम स्मरण से मैं वाल कुमार केदारनाथ यानी बद्रीनाथ यानी वाल कुटम का अंदर देवड़े एंत आराधिस्ो अलगे प्रजल आराधिस्टर निरंतर प्रजा समेक आये कार्यक्रम नचि मेचि विशाखपट आयन के शत्रु ఎందుకంటే అందర్నీ కలుపుకుపోయే స్వభావం వ్యక్తి ఎవరైనా దూషించినా ద్వేషించినా తిరిగి వాళ్ళే అతన్ని ప్రశంసించే వ్యక్తి. ఇప్పటికే 5000 నుంచి 6000 వరకు తాళిబొట్లు పంపిణీ చేశారు. అలాగే బియ్యం గానీ చెప్పులు గానీ ఉప్పులు గానీ పప్పులు గానీ అలాగే ఎన్నో కార్యక్రమాలు మా చేతుల మీదుగా చేయించి మమ్మల్ని కూడా అందులో భాగస్వాములు చేయడంతో కూడా అభినందనీయం. మరి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఆయన ప్రతి ఏట కూడా అదే రోజు కూడా ఆయన పుట్టినరోజు ఆ సంస్థ వార్షికోత్సవం కూడా ఇటువంటి సంస్థలు ఉంటే సమాజంలోనే అనేక మంది ప్రజలకు సహాయం అందుతది. ఇప్పుడు తన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఒక వార్డుకి పరిమితం కాకుండా మొత్తం దక్షిణ నియోజకవర్గానికి అందరికీ కూడా సేవ చేయాలని సంకల్పించి దాన్ని విస్తృతం చేశారు. మొన్ననే రోటరీ గవర్నర్గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి పందుల నాగరాజ్ గారు అది కేవలం ప్రశంసించాలనో ఆయన అభినందించాలనో కాదు కానీ ఆయన సేవా కార్యక్రమాల్లో మన అందరినీ కూడా మీడియా మిత్రులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఏటా కూడా ఆయన ప్రతి కార్యక్రమానికి మనల్ని ఇన్వైట్ చేస్తూ ఏదైనా కష్టం ఉందంటే మనల్ని కూడా కలుపుకుపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తి భవిష్యత్తులో మరింత అగ్రగామిగా ఉండాలని ఆ పరమశివుడి ఆశీస్సు వారి కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని వారితో మనందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ చెప్తుంటాను. నా విజయం వెనకాల మీరే ఉన్నారు. నా విజయంలో మీదే కీలకమైన పాత్ర అనేసి నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను. నిజంగా కూడా 100% నేను మనస్ఫూర్తిగా మనసవాచా కర్మ ఆ భగవంతుని ప్రమాణకం చేసి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు లేనిదే అసలు నేను లేనే లేను నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు నన్ను అభిమానించి నన్ను ఎంతగానో మరి ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు ముఖ్యంగా మరి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గత 1995 నవంబర్ 30 కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి మరి ఈ రోజుకి 28వ సంవత్సరం వార్షికోత్సవం అదే సందర్భంలో నా పుట్టినరోజు కూడా మరి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పుట్టినరోజుని ఏదో ఇంట్లోనో లేకపోతే ఏదో స్టార్ హోటల్స్లోనో కాకుండా మరి ప్రజల మధ్యలో ప్రజలతో పాటు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు కూడా ఈ పేద ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం చేసుకోవడం మరి అందరూ కూడా నన్ను వచ్చి ఆస్వాదించడం మరి ఈసారి కూడా అదే కార్యక్రమం పొందాలో చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య ఎదురుగా మరి వైవి సుబ్బారెడ్డి గారిని పిలిచాను. కానీ ఆయనకి ఏంటంటే మీటింగ్ ఉందన్నారు, 99% వస్తున్నారు. అది పక్కన పెడితే మనకి కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఉప సభాపతి గారు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అలాగే ఎంపీ ఎంఈబీ మూర్తి గారు, అలాగే మేయర్ నగర మేయర్ ప్రథమ పౌరురాలు మన గొలగాన హరి వెంకట కుమార్ గారు, అలాగనే మరి ఎమ్మెల్యేలు వాసుపుల్ గణేష్ కుమార్ గారు, తిప్పల నాగిరెడ్డి గారు, మరి విప్పు ధర్మశ్రీ గారు, అలాగనే మరి ఎమ్మెల్సీలు వరద కళ్యాణ్ గారు, మరి అలాగే పందుల రవీంద్ర